నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టింది. ఎవ్రీ టైమ్ షీ యూజ్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైమ్. షీ యూజ్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీ యూజ్ టు డూ నమస్కార్స్. సో యూస్ టు ఆస్క్ హర్, ఐ సెడ్ హూమ్ యూ ప్రేయింగ్? షీ లాఫ్డ్ అండ్ షీ డిడ్ సే ఎనీథింగ్ వన్ డే. బట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ. ఆఫ్టర్ 3-4 డేస్ షీ సెడ్, నేనేమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మా, విచ్ గాడ్ యూ ప్రేయింగ్? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్కి రాదు. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు అంటే, అతను భగవంతుడు అని కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు మన దైవ మనుష్య రూపేణ అందు. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. సో నాకు అది ఆ ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు, యూ మస్ట్ బి అస్యూమింగ్ దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ ఎ బడ్జెట్, బికాజ్ స్టేట్ ఇట్సెల్ఫ్ డోంట్ హ్యావ్ ఎ బడ్జెట్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ విల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ విల్ హ్యావ్. సో బట్ నెవర్దలెస్ వి టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ షా. శ్రీహరికోటను ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది, ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి, అవి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి, నిర్మించి మనం చేస్తారు, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. రేపు అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే, ఇప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది, ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. పేరు హెలికాప్టర్ నేను దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుంది ఇదే కదా ఇలా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగగా నాకున్న ఒకటే ఒకటి ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ ర్యాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదండి. ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగారు, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అని అంటే, 1, నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2, నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3% అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాను నేను. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయండి చెట్లు, ఇన్ని రకాల చెట్లు, దట్ బయోడైవర్సిటీ. వీ హ్యావ్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టాక్ టేక్ లాట్ ఆఫ్ లెసన్స్. ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే, మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే కెన్ బీ ఇన్ టాన్. ఇట్లా రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోట. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్. చాలామంది సార్ ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ వీ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇస్రో సార్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, అబౌట్ యువర్ టెనాసిటీ, అబౌట్ యువర్ రెసీలియన్స్. అమిడ్స్ట్ మెనీ ఫెయిల్యూర్స్ యూ ఆల్వేస్ కేమ్ బ్యాక్.
you emerged out. And imagine when Shambhu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as a victoriously. And I took that inspiration from Shah, from ISRO scientists. Like, the space journey of Bharat is the best example that suits this quote. That suits this particular quote. Von Guten, a German poet and philosopher. A boldness has magic, genius, and power in it. అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు, తెలివితేటలు ఉండేవిగా, పిచ్చి కోరిక ఉండే సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు. నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాను, నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలనుకున్నాను అనుకోలేషన్. ఐ డోంట్ నో హౌ టు సర్వ్, ఐ డోంట్ నో. బట్ అలాంటిది సమ్వే డీప్ డౌన్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కోట్స్ ఆఫ్ ఫాన్ గుట్. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పింది, స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్, ఎస్పెషల్లీ ఫస్ట్ వన్ హ్యావ్ ఎ గ్రేట్ వన్. చిన్న చితక ఆశయాలు పెట్టుకోకండి. వెళ్తే చంద్ర మన మంగళయానం మన వెళ్ళి మనకి మనిషిని రోదశీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చితక ఎయిమ్స్ ఉండవు. నాకు కూడా కోరిక ఏముంటుందంటే నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని కాదు, నా దేశం నెంబర్ వన్గా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే నాకు ఒక బాధ కలిగింది 2014 న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి ఇండియన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ఈ కమ్యూనిటీకి మనల్ని సాధారణంగా ఆహ్వానించగలిగారంటే మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరీ చూపించారు. 104 సాటిలైట్స్, 108 సాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన మన సత్తా చూపించాము. ఒక కెపాసిటీ ఒక భారతీయ సైంటిస్ట్.